రాయాల్సినంత అవసరం లేదు. ఈరోజు గంటన్నర చర్చ ఏంటి అధ్యక్ష? ఏదైనా బీసీల గురించో లేకపోతే ఎస్సీల గురించో లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు గురించో చర్చించారా? కేవలం గవర్నర్ గారు నేచురల్ కాల్స్ లేకపోతే 5 నిమిషాలు ఆలస్యం. నిజంగా ఈ 2 విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడతాయి అధ్యక్ష? లేదు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఏమైనా ఉపయోగపడతాయా? కేవలం దీని సభని డిస్టర్బ్ చేయాలి, ఈ గవర్నర్ ప్రసంగం గవర్నర్ గారు చెప్పిన మంచి విషయాలు ప్రజల్లోకి వెళ్ళకూడదు అనే ఒక దుర్బుద్ధి తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మొన్నటి వరకు రాజకీయ నాయకులు అంటే కొంత గౌరవం ఉండేది అధ్యక్ష ప్రజలకు కూడా. ఈరోజు ఈ హౌస్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ చూస్తే అసలు ఈ హౌస్ మీద కూడా గౌరవం సనకిల్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో తమ ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యక్రమాలని, వివిధ రంగాల్లో చేస్తున్న అభివృద్ధిని చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి గురించి మనందరికీ తెలిసిందే, ఆయన సీనియర్ న్యాయకోవిదుడు. ఆయన వివిధ హోదాల్లో హైకోర్టు జడ్జిగా కానీ సుప్రీంకోర్టు జడ్జిగా కానీ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ మీద, అదేవిధంగా అనేక క్లిష్ట విషయాల మీద ఆయన ఇచ్చిన తీర్పులు చరిత్రలో లెక్కించదగ్గబడ్డ తీర్పులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది అధ్యక్ష. మరి అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి గవర్నర్గా రావటం మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. మరి అటువంటి గొప్ప వ్యక్తి, న్యాయకోవిదుడు, మేధావి, అటువంటి వ్యక్తి చేసిన ప్రసంగంలో చెప్పిన విషయాలు వాస్తవం అని అనటానికి ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, గత 4 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి 90% మంది ప్రజలకు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిపాలన ఫలాలు అందటం చూసి తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షాలన్నిటి కూడా వణుకుపోతుంది అధ్యక్ష. దానికోసమని వాళ్ళ ఉనికిని కాపాడటం కోసం ఈరోజు చేసిన దౌర్భాగ్య పనులు, అదేవిధంగా నీచ రాజకీయాలు, కొంత మీడియాను వాడుకొని ప్రజల్లో అపోహలు విద్వేషాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్న విషయం మనకు తెలిసింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం మీద ఓ దుమ్ము పోస్తూ ఉంటారు, ఎందుకు పోస్తున్నారు అధ్యక్ష? ఏం చేసింది ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకనేది కూడా ఓసారి ఆలోచించాల్సింది అధ్యక్ష. అధ్యక్ష, డెమోక్రసీ అంటే ఏంటి అధ్యక్ష? డెమోక్రసీ అంటే ఏ వే ఆఫ్ గవర్నింగ్ విచ్ డిపెండ్స్ ఆన్ ది విల్ ఆఫ్ ది పీపుల్ అధ్యక్ష. అంటే ప్రజల ఇష్ట ప్రకారం పరిపాలన చేయటమే డెమోక్రసీ అధ్యక్ష. అదేవిధంగా రూల్ బై ది పీపుల్, పీపులే వరకు గవర్నింగ్ చేయాలి అధ్యక్ష. మరి ఇన్ని సంవత్సరాల్లో, దాదాపు 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రజలకి ఏమన్నా మేలు జరిగిందో ఒకసారి ఆలోచించారు అధ్యక్ష? అంటే దేశానికి నష్టం జరిగిందటువంటివి నేను చెప్పదలుచుకోను అధ్యక్ష. ఈ అణగారిన వర్గాలకి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో, కూలీ నాలి చేసుకునే పేదవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి నేరుగా అనా పైసా కూడా లబ్ధి చేకూరలేదంటే అతిశక్తి కాదని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇతర దేశాలకు సంబంధించిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ దగ్గర నుంచి, పారిశ్రామిక దిగ్గజం అంబానీ గారి దగ్గర నుంచి, లేదు మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే చేసే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు కూడా నేరుగా ఈ స్వతంత్ర ఫలాలు అందినాయి అధ్యక్ష. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఈ కూలీనాలు చేసుకునే పేదలను లక్ష్యంగా చేసుకుని వాళ్ళకి మేలు, వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండే విధంగా పథకాలు రూపొందించి అమలు చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అధ్యక్ష. బహుశా ప్రతిపక్షాలకి అదే కడుపు మంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి, అదేవిధంగా కూలీనాలు చేసుకునే పేద వర్గాలకి నేరుగా మేలు జరుగుతుంది, ఎవరి మీద ఆధారపడకుండా, అదే కడుపు మంట అది మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక గొప్ప కార్యక్రమాలు గవర్నర్ గారి ప్రసంగం ద్వారా వినటం జరిగింది అధ్యక్ష. నేను నిన్న కూడా సాయంత్రం దీని మీద మాట్లాడాలని ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్పీచ్ని ఆహ్వానిస్తున్నారు అధ్యక్ష. అందుకనే పెద్ద వయసు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, లేని శక్తిని తీసుకొచ్చి ఏదో గాండ్రించినట్టు నటిస్తున్నాడు అధ్యక్ష. దానివల్ల ఏమి జరిగేది ఏమి లేదని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అధ్యక్ష, కాన్స్టిట్యూన్సీలో కానీ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని దిగజారుడుతనానికి ఈ వయసులో రావటం నాకు చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఈ వయసులో అదేవిధంగా
ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి కాబట్టి రాజకీయంగా మానసికంగా పరిపక్వత లేని పిల్లకాయలు పాదయాత్రలు చేసినా కూడా మనకి ఏమీ నష్టం జరిగేది లేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం యొక్క డిఎన్ఏలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే అధ్యక్ష, వివక్షరహిత పరిపాలన అందించడమే ఈ ప్రభుత్వం యొక్క గొప్ప లక్షణం అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు గాండ్రించారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడమని చెప్పేసి అనేక సార్లు చెప్పారు అధ్యక్ష. అదే మనందరం కూడా ఫాలో చేస్తాం అధ్యక్ష. ఆ మాటలతో పేద వర్గాల్లో ఒక భరోసా కలిగింది, ఒక నమ్మకం కలిగింది, ఒక ధైర్యం కలిగిందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అది వాస్తవం కూడా అధ్యక్ష అని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వివక్షరహితంగా రాజకీయాలు చూడుకోకుండా మరి పథకాలన్నీ కూడా అందిస్తే గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ అని చెప్పేసి పేదవాళ్ళని బానిసలుగా చేసుకుని వాళ్ళ చుట్టూతా తిప్పుకొని ఏదో వాళ్ళ అమ్మమ్మ కూడా సొమ్మే